ఇష్టం వచ్చినప్పుడు పీడీ యాక్ట్లు పెట్టగలుగుతారు, ఇష్టం వచ్చినప్పుడు మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయగలుగుతారు. అవి అమలు చేయడానికి కూడా చట్టాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినప్పుడు 144లు పెడితే కాదు, నువ్వు 144 పెట్టు, 420 పెట్టు. 420 నువ్వు కాబట్టి నువ్వు అలా చెప్పగలుగుతావు, చేయగలుగుతావు. వీ విల్ ఆల్సో సీ ఏం చేస్తావో చేసుకో, ఎవరికి చెప్తావో చెప్పుకో, మేము చూస్తాం, నేను చూస్తాను. ఫస్ట్ యు రిమూవ్ పువ్వాడా అజయ్. పువ్వాడా అజయ్ని మంత్రిగా ముందు తొలగించండి. ఆయన చేసిన పుణ్యానికి మీకు రేపు అడ్రస్ డిపాజిట్ రాదు టీఆర్ఎస్కి ఖమ్మం జిల్లాలో. నేను రాసిస్తున్నా, చెప్తున్నా జోషం, చూసుకోండి ఏం చేస్తాడో చేసుకోండి. అదేవిధంగా ఇంతవరకు మీరు పోలీసుల్ని సస్పెండ్ చేయలేదు. మీరు ఐ డిమాండ్ దట్ హీ విల్ బీ సస్పెండెడ్. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఉండగా మీకు నిష్పక్షపాతంగా ఎవరైనా ఇది చేయగలుగుతారా, ఎంక్వైరీ జరపగలుగుతారా? ఐ డిమాండ్ దట్ దే షుడ్ బి అ టోటల్ ఎంక్వైరీ ఇన్ టు ద హోల్ ఇన్సిడెంట్. ఆ వ్యక్తి చనిపోయింది, చనిపోయినంత మాత్రాన ఇది సరిపోతుందని మీరు అనుకుంటున్నారేమో. దట్ పువర్ బాయ్ డైడ్ ఇన్నోసెంట్లీ. ఏ పార్టీకి సంబంధించినోడితో నాకు సంబంధం లేదు. ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక తల్లికి కొడుకు, ఒక సమాజంలో ఉన్న వ్యక్తి, ఆయనకు బతికే అధికారం ఉంది. మీరు ఆయనని యు హ్యావ్ ఎయిడెడ్ అండ్ అబెడెడ్ హిస్ సూయిసైడ్ అండ్ పోలీస్ యంత్రాంగాన్ని మీరు దురుపయోగం చేసుకుంటున్నారు. నీకు ప్రజల మధ్యలో నడిచే దమ్ము సత్తా లేని పువ్వాడ అజయ్, నువ్వు ఒక మంత్రివా? వీ డిమాండ్ దట్ యూ షుడ్ బి రిమూవ్డ్. నువ్వు బలవంతంగా అక్కడ ఉన్నా కూడా చూడు, ఏమవుతుందో చూడు, చూద్దాం.